హాయ్, వెల్కమ్ టు మై షో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్. నటనలో తనకు తానే సాటి, విభిన్న పాత్రలు చేయడంలో తనకు ఎవరు రారు పోటీ. కాలం మారినా కంటెంట్ మారలేదు, జనరేషన్ మారినా తన డైలాగ్ డెలివరీ ఏమాత్రం మారలేదు. సో దాదాపు 800 చిత్రాలకు పైగా కమెడియన్గా ఎన్నో సినిమాలు చేసి జనాల ఆదరణ పొంది తర్వాత రాజకీయంలోకి వచ్చి ఇప్పుడు మన షోలో కూడా పాల్గొనడానికి ఉన్నారు బాబు మోహన్ గారు. నమస్కారం బాబు మోహన్ గారు, ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. రాజకీయం మీకు హ్యాపీనెస్ అనిపించిందా, సినిమా జీవితం మీకు హ్యాపీనెస్ అనిపించిందా సార్? వెజిటేరియనే, నాన్ వెజ్ రెండు టేస్ట్ ఉంటాయి. అదే ఇదే, అది సేవ, ఇది జీవితం, ఇది వృత్తి. నా నటన నా వృత్తి, సేవ చేద్దామని వెళ్ళాను. ఎన్టీ రామారావు గారే వెళ్ళారు మనం ఎందుకు వెళ్ళకూడదని. దానికి సంబంధం లేదు. దాదాపు 900 చిత్రాలు పైగా చేశారు, ఒక్కసారిగా నటనకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయం జీవితంలోకి రావడానికి ఏంటి సార్ అంత మీ మీద అంత ఫుల్ స్టాప్ పెట్టారని ఎవరన్నా? అంటే మధ్యలో సినిమాలు చేయట్లేదు బాబుమోహన్? చేయలేదు, నచ్చలేదు, చేయలేదు. ఇవాళ రేపు ఈ గుంపులన్నీ వచ్చిన తర్వాత గతంలో నా సినిమాలు, ఏ సినిమా అయినా తీసుకోండి, ఏమండి పెళ్లి చేసుకోండి అనే సినిమా వచ్చింది నిన్న చూసిన. నేను కథను నడుపుతున్నా, నేను కోట శ్రీనివాసరావు గారు కథ మా పేరు మీద నడుస్తుంది. అట్నే బావమామది కథ నడిపినాం, మామగారు కథ నడిపినాం, దేవి కథ నడిపినాం, అమ్మోరు కథ నడిపినాం, సీతారత్నం గారు అబ్బాయి కథ నడిపినాం, ఆవకట్టడకు కథ నడిపినాం. ఏ సినిమా అయినా మేమున్న సినిమాలలో అప్పుడు కథకు కీ రోల్స్గా ఉండి కథలో అంతర్గతంగా ఉండి కథకు హీరోకు అసలు అన్నీ మాది కీలకంగా ఫ్యామిలీ అంతా తిప్పేది మేము. ఇప్పుడు అలా లేవు. ఏదో కామెడీ ట్రాక్ అని పెడుతున్నారు, ట్రాక్లో ఏదో నలుగురు నిలబడితే నలుగురులో మనమొకలం, కొంచెం మనసొప్పక నాకేం కర్మ పట్టింది ఇలాంటి క్యారెక్టర్ నేను ఎందుకు వేయాలని మాత్రమే తప్ప మంచి క్యారెక్టర్ రాకనే వేయలేదు. దానికి తోడు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉండి నటించకూడదు, నటించాలంటే క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవాలి. నేనే క్యాబినెట్ మినిస్టర్ని కాబట్టి సీఎం గారు నువ్వే క్యాబినెట్ మినిస్టర్వి, నీకు పర్మిషన్ ఏంటి? బాగుండదు ఈ స్థాయిలో ఉండి సినిమాలు అనటం వల్ల కొంచెం ఆ పీరియడ్లో తగ్గినాయి. దాన్ని ఎటటో తిప్పి బాబుమోహన్ చేయట్లేదని నేలాగనే ఇట్లే మాట్లాడటం, అలా అందులో ఇక్కడ కూడా నేను బిజీగా ఉండటం, త్రికరణ శుద్ధిగా పనిచేయాలని, పేదవాళ్ళకు సేవ చేయాలని వచ్చినవన్నీ కాబట్టి కొద్దిగా ఈ పనులలో బిజీగా ఉన్నాను. మంచి క్యారెక్టర్ దొరకని కారణం ఒకటి, అంతే చేయలేదు. నాకు క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య 3-4 సినిమాలు వచ్చి చేశాను. అంటే బేసికల్గా అనయ్య సినిమా వాళ్ళంటేనే చాలా సున్నితంగా ఉంటారు. సో భావాలు పలికించడం అన్న సున్నితంగానే ఉంటుంది వాళ్ళ జీవితం, అలానే ఏదైనా బాధ కలిగించినప్పుడు కూడా చాలా సున్నితంగా ఉంటారు. సో అలాంటిది మీరు ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీ విడిపెట్టి ఒక్కసారిగా బీజేపీలోకి వెళ్ళేటప్పుడు కూడా మీరు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నారు, ఏడవటం కూడా జరిగింది. దానికి దీనికి సంబంధం లేదు, దానికి చాలా కథ ఉంది. ఆ కథ అంతా కూడా చెప్పిన మీరు ఆ ఇంటర్వ్యూ చూసింటే మీకు కథ అర్థమయ్యేది, మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. స్నేహం విడిపోయినందుకు బాధపడ్డాను అంతే తప్ప, ఆడ పోతే ఏమైంది? ప్రధానమంత్రి పిలిచి నాకు టికెట్ ఇచ్చాడు. ప్రధానమంత్రి కంటే గొప్ప ఆయన, అమిత్ షా కంటే గొప్ప ఆయన, దేశ అధ్యక్షుడు. ప్రధానమంత్రికి టికెట్ ఇచ్చేట ఆయన అమిత్ షా గారే. అలాంటి ఆయన ఢిల్లీ పిలిచి గౌరవించి ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే కొని నన్ను గౌరవించారు. గౌరవం పోయిందా, గౌరవం వచ్చిందా? వచ్చింది. కనుక దానికి కాదు, ఒక స్నేహం 40-45 సంవత్సరాల స్నేహం పోయింది అని బాధపడ్డాను. అంటే ఫ్యూచర్లో మళ్ళీ బీజేపీలోనే ఉంటారా సార్? ఏదైనా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఏమండి, మనిషిదే గ్యారంటీ లేదు. ఏ పార్టీలు ఉంటామో, ఎందుకుంటాం, అసలు ఉండవేమో. ఏ ఆ సెకండ్ ఆ క్షణం మనిషిని దేనికైనా మారుస్తుంది. నా అన్న ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన పార్టీ బీజేపీ పార్టీ, అందుకనే
టీడీపీ ఎప్పుడూ బీజేపీతో పొత్తులో ఉండేది. ఆ ఉద్దేశంతో నా దేవుడు నాన్న ఎన్టీ రామారావు గారనే రాజకీయాల్లోకి వచ్చాను. నా అన్నది ఇంకా ఏ పార్టీ అంటే ఇష్టం, ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో ఒక స్టెప్ వేయాలి, లేదు సన్యాసిగా ఎందుకు పనికిరాని విధవగా కూర్చోవాలి, నేను విధవని కాదు, ఐఎమ్ హీరో అని స్టెప్ వేయాల్సి వచ్చింది. కనుక నాన్న నా దేవుడు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన పార్టీ అది, కాబట్టి టీడీపీ తర్వాత అదే. కనుక ఎప్పుడు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న పార్టీలు కాబట్టి ఆ పార్టీకి వెళ్ళాను. ఇప్పుడు దాదాపు అట్లా సినిమా జీవితంలో చూసుకుంటే అక్కడ నటన ఎక్కువ ఉంటుందంటారా, లేకపోతే రాజకీయ జీవితంలో నటన ఎక్కువ ఉంటుందంటారా? రాజకీయ జీవితంలో ఉన్న నటన ఇది ఆఫ్టర్ ఆల్ సినిమా నటన. ఆడ ప్రతి ఒక్కడు మెగాస్టారే, ప్రతి ఒక్కడు ఆస్కార్ అవార్డు గ్రహీతలే, గోసి లేనోడు కూడా. కనుక ఈ సున్నితమైన పావురాయి లాంటి జీవితాలు సినిమా నటుల జీవితాలు, అది కరుడుగట్టిన రాతి గుండెలయ్యి, వాటితో పోల్చుకోవటమే తప్పు, నువ్వు పోల్చినవు తప్పు. ఎందుకంటే మనిషిని మనిషితో పోల్చాలంటారు, మనిషిని రాయితో పోల్చరు, రాతి గుండెలవి. ఇప్పుడు బాబు మోహన్ గారు ఎప్పుడైతే అంటే మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంకా సినిమాలు చేయట్లేదు, ఈయన క్యారెక్టర్స్ మొత్తం ఎక్కువ బ్రహ్మానందం గారు చేస్తున్నారని చెప్పేసి ఒక టాక్ వచ్చింది కదా, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు సినిమా జీవితం కొనసాగించే అవకాశం ఉందా సార్? మళ్ళీ ఇప్పుడు అవకాశాలు వస్తే మంచి అవకాశాలు. నేను కొనసాగించట్లా అంటే కొనసాగించుడేంటో, అసలు ఆగిపోయింది ఎక్కడో నాకు అర్థం కాలేదు. ఇది నా వృత్తి. కొన్ని రోజులు మంత్రిగా ఉండటం వల్ల చేయలేకపోయాను, కొన్ని మంచి క్యారెక్టర్ రాకపోవడం వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు నచ్చిన క్యారెక్టర్లు వచ్చినాయి, చేస్తున్నాను. మధ్యలో కూడా అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను. నేను సినిమాలు ఆపేసినా అని నేను ఎప్పుడు చెప్పలా. ఇక స్టార్ట్ అయ్యేది ఏముంది, స్టార్ట్ అయ్యింది చేస్తూనే ఉన్నాను. మొన్ననే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది, బిచ్చగల్లా మజాక్ ఏదో సినిమా రిలీజ్ అయింది మన. కనుక నేను ఇది అభ్యర్థి కాదు, ఇది నా వృత్తి. ఆఖరి శ్వాస వరకు నా శవం కూడా యాక్టింగ్ చేస్తుంది అవకాశం ఇస్తే. దానికి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ లేదు. ఎవడైనా నాకు ఒంట్లో బాగలేదు అయినా కూడా తెనాలి పోయి షూటింగ్ చేసి వచ్చిన, నేను జ్వరం వచ్చింది దగ్గు వచ్చింది అని నేను పండుకోలేదు. ఎందుకంటే అది వృత్తి, దానికోసం ఎప్పుడైనా రెడీ. కాకపోతే సిగ్గిడిసి ఇలాంటి క్యారెక్టర్ లేస్తానే మీకు బుద్ధి ఉందా డబ్బుల కోసమా అని అనిపించుకోదలుచుకోలేదు కనుక నేను వేయలేదు కొన్ని. అంటే మీకు ఒక ఇది ఉంది సార్ సినిమా ఇండస్ట్రీ మీద, ముక్కు మొఖం సరిగా లేనివాడు కూడా హీరోలు యాక్టింగ్ చేస్తున్నారు ఈ రోజుల్లో అని చెప్పేసి మీరు ఇంతకుముందు పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ముక్కు మొఖం ఎందుకంటే అవసరం యాక్టింగ్కి, యాక్టింగ్కి ముక్కులు మొఖాలు హైట్లు వైట్లు అక్కర్లేదు. సమాజాన్ని చూపించేటప్పుడు సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, క్యారెక్టర్లుగా కూడా అంతే. ఏ క్యారెక్టర్కు ఎవరు ఫిట్ అయితే వాళ్ళని పెట్టుకుంటారు తీస్తారు, దానికి ముక్కులు మొక్కలు అక్కర్లేదండి. ముక్కులు మొక్కలు అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు, అప్పటికప్పుడు మూతులు మారుస్తారు ముక్కులు మారుస్తారు, ఇంకేమైనా పెడతారు తీస్తారు. పాత రోజుల్లోనే అలనాడే మాస్కులు పెట్టి సినిమా తీశారు, ఇప్పుడు ఇంకా లేటెస్ట్ మనిషినే మార్చి సినిమాలు తీస్తున్నారు. దాంట్లో మన రజనీకాంత్ గారి సినిమా ఏదండి అది, రోబోలో ఎంతమంది మనుషులు మార్చారు, మేకప్ వేసులే చూపించారు కదా, మనిషిని మార్చి మనిషిని చేసి. అందమైనడు కావాలంటే అందమైన సృష్టించవచ్చు, అందవిహీనం కావాలంటే అందవిహీనం సృష్టించవచ్చు. ఇంకా ఇంతకుముందు అంటే మనుషుల్ని సెలెక్ట్ చేసేది కానీ ఇప్పుడు అక్కర్లేదు, ఎవడైనా ఒకటే. గాజు బొమ్మతో కూడా మనిషిని చేసి చేస్తే ఇస్తున్నారు, కనుక దానికి ముక్కులు మొక్కలు యాక్టింగ్ ఇక్కడ కావలసిన భావాన్ని ముఖంలో చూపించగలగాలి, చేయగలగాలి. చేయగలిగినోడైతే చాలు, నటనకు నటించటమే ఇది, ఇది నిజ జీవితాలు కావు. నటించటం మీన్స్ అక్కడ ఏ భావం కావాలన్నా ఆ భావాన్ని నా ముఖంలో నా హావభావాల్లో చూపించగలిగితే చాలు.
నటన పనికి వస్తారు. ఒక జనరేషన్ పీరియడ్ అంతా మీరు, కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు ట్రెండ్స్ ట్రెండ్ సెట్ చేశారనమాట మొత్తం ఆ జనరేషన్. ఇంటర్ మీ ముగ్గురు ఉంటేనే ఆ సినిమా ఆడిద్ది అని ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. త్రీ ఇన్నోవేటబుల్స్ అనేవాళ్ళు. ఆ జనరేషన్లో మీకు నచ్చిన మీకు కోటా శ్రీనివాసరావు గారు కానీ బ్రహ్మానందం గారితో కానీ మీకు ఎలా ఉంటుంది సార్ సాన్నిహిత్యం ఇప్పటికి అంతే ఉంది? మేము ఒక అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం, ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం, ఒకరికి ఒక కంచంలో భోజనం చేసిన వాళ్ళం, ఒకే బెడ్లో పడుకున్న వాళ్ళం, ఒక తల్లికి పుట్టిన బిడ్డలలాగానే మేము ఉండేవాళ్ళం. మా ముగ్గురికి మూడు రూములు తీసి ఉండేటి ప్రొడక్షన్ రూమ్స్, కానీ మేము ఒకటే రూమ్లో ఉండేది. కొందరు ప్రొడ్యూసర్లు అనేది మూడు రూమ్లు ఎందుకు సార్, మీరు ఎట్లా ఒక రూమ్లో ఉంటారు కదా అనేవాళ్ళు. అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు. మరి ఎందుకని సార్ అంత సాన్నిహిత్యం? మీ బ్రహ్మానందం గారితో మధ్యలో గొడవ అయింది ఆయన ఎక్కడైంది గొడవ అని చెప్పేసి న్యూస్లో చాలా మంది ఎవడో నీలాంటి వాడే మాట్లాడి ఉంటాడు. ఇలాంటి వాడే ఎవడో నోటి దూలకి అనడం మాట్లాడి ఉంటాడేమో. మేము చాలా మేము ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళమో నేను ఇప్పుడే చెప్పాను, ఒక తల్లికి పుట్టిన బిడ్డల కంటే మేము క్లోజ్గా ఉండేదని. మాకు ఎప్పుడు మనస్పర్ధలు రాలేదు, ఎందుకంటే బాబుమోహన్ నటన బాబుమోహన్దే, బ్రహ్మానందం నటన బ్రహ్మానందందే, కోటగారి నటన కోటగారిదే. ఒకరిది ఒకరిది మాది ముగ్గురిది ఒకే నటన అనుకోండి, మేము పోటీలు పట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నాకు మాకు ఒకరి నటనకు ఒకరికి సంబంధం లేదు. మాది ముగ్గురు కావాలని కోరుకునే వాళ్ళు ప్రొడ్యూసర్స్. ఇంకా మాకు గొడవ ఎందుకు? మాకేం గొడవ లేదు. ఇన్ని సినిమాలు చేశారు కదా, సో ఎప్పటికైనా కానీ బాబు మోహన్ అనగానే కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి అన్నమాట. అలాంటి సినిమాలలో మీరు సౌందర్య గారితో చేశారు చినుకు చినుకు అది సాంగ్. అవును, ఆ సాంగ్ అప్పుడు కూడా చాలా విమర్శలు, అంటే ఆ హీరోయిన్ని తనతో చేయొద్దు సో అని చెప్పడం కానీ అది కూడా చాలా గొడవలు అయినాయి అప్పుడు. ఇట్లాంటి పొరంబోకుగాళ్ళు, వాణి ముడ్డు గెలుటోడు, వీడి ముడ్డు గెలుటోడు సినిమాలలోనే కాదు బయట కూడా ఉంటారు. ఉన్నాయేమో, జరిగిందేమో, మన నాకేం సంబంధం చెప్పు. ఆ అమ్మాయి బ్రహ్మాండంగా చేసింది, ఆ అమ్మాయి తండ్రి గ్రేట్ ఫాదర్, మా అదృష్టం బాబుమోహన్ పక్కన చేయటం అని చేశారు. నాకు అంతవరకే తెలుసు. బ్రహ్మాండంగా హిట్ అయింది నాకు అంతవరకే తెలుసు. నీకు ఇంకెంతవరకు తెలుసో, వెనకాలది ముందుది నాకు తెలియదు. నాకు తెలియదు కదా, మేము తర్వాత ఎన్ని సినిమాలు చేసినాం. ఎవరు అనుకున్నారో ఏమనుకున్నారో, మేమందరం రాజేంద్ర ప్రసాద్ గారితో సహా మేము చాలా సినిమాలు చేసినాం తర్వాత కూడా. మరి ఏదో అనుకుంటే ఏదో జరిగితే మరి మేము ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదు కదా, అలాంటివి ఏం లేదు. నా అంటే మీ రోజుల్లో గోల్డెన్ పీరియడ్స్ అంటారు అంటే సినిమా జీవితం అంతా కూడా. మాకు తెలియదు, నీకు తెలుసు గోల్డెన్ మంచి అంటే అంటే మాకు ప్రతిరోజు గోల్డెన్ డేనే. వ్యక్తిని వ్యక్తిగా అక్కడ గౌరవిస్తారు కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న ఈ జనరేషన్లో అలా ఉందంటారు మీరు? నాకు తెలియదు కదా, నువ్వే అన్నావు కదా నటించట్లేదు, దూరం అయిపోయినావు అని నువ్వే అంటివి. కొన్ని చేస్తా, నాకు ఏం జరుగుతుందో నాకు ఏం తెలుస్తుందో చెప్పు. అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. అది నువ్వు అనలేదు కదా, సినిమాకు దూరం అయినావు మళ్ళీ ఎంటర్ అయినావు కదా అన్నావు. నా ఆన్సర్ ఏంటంటే నేను ఎప్పుడు దూరం అయినా నేను ఎప్పుడు ఎంటర్ అయ్యానని నా ఉద్దేశం. అలా క్రియేట్ చేశారు బయట, అది నాకు సంబంధం లేదు. ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళని అడిగితే కరెక్ట్. ఎందుకు క్రియేట్ చేశావు, దీనివల్ల నీకు ఎంత లాభం, ఎన్ని అవార్డ్స్ ఎన్ని రివార్డ్స్ వచ్చాయని అతను అడిగాడు నన్ను కాదు. సో సారీ, ఎందుకంటే నేను స్టేట్ పాలిటిక్స్లో ఉండే, నేను పాలిటిక్స్లో కూడా ఎక్కడ అబద్ధం ఆడటం కానీ తప్పు చేయటం కానీ లంచం తీసుకోవడం కానీ తెలియదు నాకు. పాలిటిక్స్లో అబద్ధం ఆడకుండా ఒక సెకండ్ కూడా గడప జాలము. అలాంటి కాడనే నేను 25 సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా క్యాబినెట్ మంత్రిగా అబద్ధం ఆడకుండా తప్పు చేయకుండా పాలిటిక్స్లో ది హీరోగా అనిపించుకునే నేను ఉన్నాను, ఉన్నాను స్టిల్. రేపు ఏమవుతానో తెలియదు. కనుక తెలియని తెలిసిన నేను నన్ను ఈ స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసి నేను వేగ్గా మాట్లాడటం బాగుండదు. నీలాగా మాట్లాడితే అసలు బాగుండదు. నువ్వు పిల్లగాడి, నీ వయసు నీదన్నీ, నువ్వు నీ వేలో నువ్వు మాట్లాడుతున్నావు, నీ వేలో నేను మాట్లాడటం సబబు కాదు. ఎందుకంటే ఒక 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన వాడిని నేను. క్యాబినెట్ మంత్రి మీన్స్ తెలుసా ఎంతమంది మంత్రులు
పరిపాలిస్తారు ఒక రాష్ట్రాన్ని, 25 మంది 30 మంది మంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. కార్మిక కాదు, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్. కార్మిక నేనే, కర్మగార నేనే, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్. 3800 ఫ్యాక్టరీలకు మంత్రిని, 2 రాష్ట్రాలకు మంత్రిని, 2 రాష్ట్రాలను పరిపాలించిన వాడి కింద లెక్క నేను. నేను అనామకుడిగా మాట్లాడితే, అవివేకిగా మాట్లాడితే దాన్ని వెలుమని పోగొట్టినవన్నీ అవుతాను. అందుకని నేను క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాలి. అంటే సినిమా పరంగా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ మీకు మీ మీద ఎటువంటి కాంట్రవర్సీ ఇప్పటి వరకు కూడా లేదు? ఎక్కడా లేదు. అంటే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? గొప్ప సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీయే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ, దట్స్ ఆల్. ఎవడో వెధవలు, మంచోడు, చెడ్డోడు అందరూ వస్తుంటారు, పోతుంటారు. ఎవడు ఇక్కడ శాశ్వతం కాదు, వస్తారు పోతారు. ఇండస్ట్రీ అలాగే ఉంటుంది. ఎన్టీ రామారావు గారిని కన్నా ఇండస్ట్రీ అట్లనే ఉంది. ఇవాళ రేపు నాలాంటి వాడు పనికి మాలినోడు వచ్చిన ఇండస్ట్రీ కూడా అట్లనే ఉంది. ఇండస్ట్రీ మారదు. ఇండస్ట్రీ మీని అడ్డం పెట్టుకొని బ్రతుకు తెరువుకు వాడుకునే వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఇక్కడ కొందరు ఇండస్ట్రీకి అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం బతుకు తెరువుకి. అంటే మీ కాలంలో సార్ ప్రొడ్యూసర్ అంటే ఒక గౌరవం ఉంటుంది సార్, కానీ ఈ రోజుల్లో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఒక ఆటబొమ్మగానే ఉండిపోతున్నారు. సినిమాలో ఎటువంటి వాళ్ళ సొంత పెత్తనం ఏమి ఉండదు, అంత హీరో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి. నాకు తెలియదు బ్రదర్, నేను హీరో కాదు, నేను కమెడియన్, క్యారెక్టర్ యాక్టర్ ఇట్లాంటివి చేసిన వాడిని. అందులో ఈ రోజుల్లో అంటున్నావు, ఈ రోజుల్లో నేను సినిమాలు సరిగ్గా చేయలేదు కనుక ఈ రోజుల్లో హీరోలు ఎట్లున్నారో నాకు తెలియదు, ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారో నాకు తెలియదు. కానీ మంచి మంచి వాళ్ళే ఉన్నారు, మరి దిల్ రాజు లాంటి వాళ్ళు, సురేష్ బాబు గారు లాంటి వాళ్ళు బాగానే ఉన్నారు. మరి నాకు తెలియదు, తెలియంది నేను చెప్పటం. నేను ఇందాక అన్నాను, నేను కొద్దిగా వివేకవంతంగా మాట్లాడాలి, బాగుండదు అని. ప్రొడ్యూసర్ ఎప్పుడు ప్రొడ్యూసర్ అన్నం పెట్టేవాడు. ప్రొడ్యూసర్ అంటే దగ్గర దగ్గరగా ఒక సినిమా 6 నెలలు తీస్తారు, ఒక పెద్ద సినిమా అయితే ఇంకెక్కువ తీస్తారు. కనుక మినిమంగానే అనుకుందాం, ఎక్కువ తక్కువ కాకుండా 6 నెలలు సినిమా తీస్తాడు. మొదలుపెట్టిన కానుంచి షూటింగ్ పార్ట్ కానీ, సాంగ్స్ పార్ట్ కానీ, ఫైట్స్ పార్ట్ కానీ, ఎడిటింగ్లు, రీరికార్డింగ్లు అన్నీ కలిపి కానీ ఒక 6 నెలలు అప్రాక్సిమేట్గా అనుకుంటే, 6 నెలలు మినిమం ఒక 300 మంది కన్నా, 300 నుంచి 500 మందికి రోజు భోజనం పెడతాడు. 6 నెలలు, 6 నెలలు ఒక 300 కుటుంబాలను పోషిస్తాడు. అలాంటి అన్నదాత ప్రొడ్యూసర్ అంటే. మరి అన్నాన్ని అన్నం అనని వాడు ఉన్నాడు అంటే నేను నమ్మను. అన్నం పెట్టేవాడిని గౌరవించే వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళని అంత అపహాస్యం పాలు చేసి అంత చెడిపోయింది ఇండస్ట్రీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను నిన్న మొన్న కూడా షూటింగ్కి వెళ్ళి వచ్చాను. ముందు రోజుల్లో బాబు మోహన్ గారు ఆంధ్ర పాలిటిక్స్లో ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా సార్? మళ్ళీ నాకు ఆంధ్ర తెలంగాణ ఇది అది అని ఏమి లేదు. నటనకు ఆంధ్ర తెలంగాణ ఉండదు. అటనే తెలుగువాడు, తెలుగువాడు ఒకచోట ఎక్కడున్నా కూడా అయ్యేమి ఉండదు. రేపటిదే నేను నమ్మను. రేపు నేను గ్యారంటీగా బతుకుంటున్నాను, ఏమైనా సర్టిఫికెట్ ఉందని. ఇక్కడ రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. నేను ముందే చెప్పిన ఫస్ట్ క్వశ్చన్కే చెప్పినట్టుంది ఆన్సరు. రేపు మనది కాదు, ఈరోజే మనది. రేపు ఏం జరుగుద్దో, మనం ఏ స్టెప్పులు తీసుకుంటామో, ఎటైనా మారచ్చు, ఏదైనా మారచ్చు. ఎప్పుడైనా ఊహించినవా రాష్ట్రం 2 రాష్ట్రాలు ఇద్దని? ఇంకెన్ని జరుగుతాయో. కనుక రేపటి దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకని సార్, బాబు మోహన్ గారు అంటే ఎటువంటి క్వశ్చన్కైనా కానీ ఆన్సర్ అవలేలుగా చెప్పే ఒక వ్యక్తి. అది కాకుండా కూడా సో ప్రతిదానికి కూడా మీ దగ్గర ఒక సిస్టమేటిక్గా చాలా సిస్టమేటిక్గా చెప్పే ఆన్సర్, ప్రతిదీ మీరు చెప్పగలరు. కానీ రాజకీయాల్లో నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారని చెప్పి. నేను పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను బూతు మాటలు మాట్లాడుతున్నానా? బూతు మాటలేం మాట్లాడలేదు. నిన్న ఏమైనా అవమానపరుస్తున్నానా? నీ మాటను ఏమైనా అవమానపరుస్తున్నానా? తప్పదు బ్రదర్. సో సినిమా జీవితంలోకి మీరు వచ్చినప్పుడు సార్,
మీకు ఫస్ట్ ఒక అంటే బ్రేక్ని ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని ఎక్కువ సపోర్ట్ చేసింది రాజశేఖర్ గారు అని కూడా మీరు అన్నారు ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో. నా ఫస్ట్ పిక్చరే ఆయనతో చేశాను. ఈ ప్రశ్నకు బదిలేదు నా యాక్టింగ్ చూసే ఆహుతిలో నన్ను రికమెండ్ చేశాడు కోడి రామకృష్ణ గారు. ఆహుతియే ఫస్ట్ వచ్చిందా కదా సార్ మీకు? ఈ ప్రశ్నకు బదిలేదు. కానీ ఆహుతిలో అది ఆపకుండా ఒక పేజ్ డైలాగ్ కూడా చెప్తారు మీరు. అసలు డబల్గా ఫస్ట్ సినిమా అంటే దీంట్లో ఆ ప్రశ్నకు బదిలేదో చేసినా కానీ కూడా దాంట్లో 1 or 2 డైలాగ్స్ మీరు చేసింది కూడా. ఎక్కడ ఆ ప్రశ్నకు బదిలేదు సినిమా. మూడు సీన్లు ఉంటాయి. మూడు కూడా చాలా ఇంపార్టెంట్ సీన్లు. హీరోకు ఉరిశిక్ష పడేది తప్పిస్తాను సాక్ష్యం చెప్పటం వల్ల మంచి క్యారెక్టర్ నాకు గుర్తింపు వచ్చింది. ఈ ప్రశ్నకు బదిలేదులో నా క్యారెక్టర్ ఆ మూడు సీన్ల క్యారెక్టర్తో బాగా చేస్తాడు. నేను బాగా చేశాను కనుక రాజశేఖర్ గారు చూశారు కనుక మంచి ఆర్టిస్ట్ ఇతను ఈ ప్రశ్నకు బదిలేదులో చేశాడని చెప్పాడు. మరి రెండు డైలాగులు ఉంటే మంచి యాక్టరు అని ఎట్లా చెప్తాడు చెప్పు. ఆయన ఎంతో ఇంప్రెస్ అయ్యి చాలా మంచి ఆర్టిస్ట్ అని కోటి రామకృష్ణ గారికి నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆహుతిలో ఎట్లాగో కోటి రామకృష్ణ గారి ముందే నాకు వచ్చింది చేయగలిగాను. ఆయన బాగా ఆయన కూడా మెచ్చుకొని అంకుశంలో ది బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. అంకుశం నాకు లైఫ్ ఇచ్చింది. అంకుశం రిలీజ్ అయిన 10 రోజులకే 10-15 సినిమాల్లో బుక్ అయ్యాను. ఈరోజు వరకు కూడా వెనక తిరిగించుకోవాలి బహుశా నటుడుగా అంత పేరు తెచ్చింది. ఆహుతిలో మీకు ఆ ఫస్ట్ డైలాగ్ గుర్తుందా సార్? ఇప్పటికి 40 ఏళ్ళ క్రితం కదా. అదే పాయింట్ అనే దాని మీద ఉంటుంది పాయింట్. ఇది ఒక పాయింట్, ఈ పాయింట్కి పొలం పాయింట్, ఆ అత్తోరు పాయింట్, ఈ పాయింట్కి ఎంత, ఆ పాయింట్కి ఎంత, ఏదో ఉంటుంది అట్లా. అంటే చేసిన సినిమా ప్రతి ఒక్కటి కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు మీరు అన్నీ కూడా. మంచి మంచి క్యారెక్టర్ ముఖ్యంగా చూసుకుంటే బావబామర్దిలో కూడా అసలుకి సినిమా మొత్తం కూడా నడిపించే ఒక క్యారెక్టర్ మీది. అవును. ఆ సాంగ్ కానీ హైలైట్ సాంగ్ ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సాంగ్ ఎప్పటికీ హైలైట్. అండ్ ఆ సిల్క్ స్మిత గారితో మీకున్న అనుభవం ఎలా ఉంటుంది సార్? మీ మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, నన్ను బాగా లైక్ చేసే అమ్మాయి. మేమిద్దరం ఏ సినిమాలో ఉన్నా కూడా చాలా గౌరవంగా ఉండేవాళ్ళం. నన్ను ఏ బాస్ అని పిలిచేది, నేను కూడా బాస్ అని పిలిచేవాడిని. నేను బాస్ అంటే ఆమె ఏ బాస్ అనేది నన్ను. చాలా మంచి అమ్మాయి, మరి అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. చాలా గ్రేట్ గ్రేట్ నటి. సో అంతటి నటికి కూడా సూసైడ్ చేసుకొని చనిపోయే ఒక సాగు ఏదో రూపంలోనే వస్తుంది. అది దాన్ని నా దరిదాపు రావడానికి వీల్లేదని శాసించేవాడు ఇంకా బొట్టల. ఏదో ఒక రూపం ఆ రాత చెప్పలేము అంతే. అంటే వాస్తవానికి అడుగుతున్నాను సార్, సినిమాలో మీరు చేసినప్పటికీ ఇప్పటికీ ఏమన్నా మార్పులు వచ్చాయా సార్? నేను చెప్పాను కదా కథను నడిపే క్యారెక్టర్స్ అప్పట్లో వేశాము, అలాంటి క్యారెక్టర్స్ రాలేదు కాబట్టి వేయలేదని చెప్పాను. నేను దాన్ని నేను నీలాగా యాంకర్నో లేకపోతే నేను విలేకరునో అయితే దాన్ని రీసెర్చ్ చేసి మాట్లాడుకున్నాను. కానీ నాకు ఏం సంబంధం చెప్పు, నువ్వు నువ్వు ఇచ్చిన నువ్వు వేసిన క్వశ్చన్కి ఇప్పుడు ఎట్లున్నాయి క్యారెక్టర్లు ఏంటి కదా. అప్పుడు కథను నడిపించే క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి సినిమాలు బాగున్నాయి, ఇప్పుడు వచ్చినాయి కాబట్టి వేసిన అన్నాను. ఇప్పుడు కథలు లేదు అన్న మీ దృష్టిలో? నాకు నచ్చట్లేదు. నాకు చెప్పిన క్యారెక్టర్ నేను నా క్యారెక్టర్ ఏంటని అడుగుతా. సినిమా కథ అంతా చెప్పాల్సిందని నేను అడగను, అది నా అలవాటు. చెప్పబోతారు కొంతమంది వద్దొద్దొద్దు కట్టే కొట్టే తెచ్చే నా క్యారెక్టర్ ఏంటి. కొంతమంది మొదలు పెట్టగానే 2 లైన్లు చెప్పగానే ఇక చాలు నాకు అర్థమైపోయిందంట. నా క్యారెక్టర్ వరకే నేను చెప్పించుకుంటాను తప్ప కాంబినేషన్ ఎవరెవరని అడుగుతాను. కాకపోతే ఎందుకంటే మన మిత్రుడు ఎవరైనా ఉన్నాడా లేడా అది తెలుసుకోవడానికి అంతే తప్ప నేను స్టోరీ అంతా చెప్పాల్సిందే. నాకు అట్లాంటి డిమాండ్లు లేవు నా దగ్గర. నా క్యారెక్టర్ అడుగుతాను, నా క్యారెక్టర్ కట్టే కొట్టి తెచ్చి 2 ముక్కలు చెప్పండి అని అడుగుతాను. నచ్చితే ఓకే, నచ్చకపోతే బ్రదర్ అని ఏదో నొప్పించకుండా ఏదో చెప్పు.
సో అలా యాక్టర్గా చేస్తా ఒకసారిగా మీరు ప్రొడ్యూసర్గా కూడా మారారు సార్, మీ అబ్బాయిని హీరోగా పెట్టి. కానీ ఆ సినిమా అప్పుడు మీరు ఒక సంచలనమైన వార్త కూడా అన్నారు, సినిమాని ఆ నలుగురే శాసిస్తున్నారని కూడా. 100% కరెక్ట్. అది మీరు అది ఏ ముహూర్తంలో చెప్పారో కానీ ఇప్పటికీ అది ఆ వార్త ఇండస్ట్రీలో తిరుగుతూనే ఉంది. నేను వాస్తవం చెప్పాను కనుక తిరుగుతుంది, అవాస్తవం అయితే తిరిగేది కాదు. సినిమా తీస్తున్నారు, ఏం చేస్తారు తీసి? థియేటర్ల కోసం ఆ నలుగురి దగ్గరికి వెళ్ళాల్సిందే. వాళ్ళకైతే వేలకు వేల థియేటర్లు దొరుకుతాయి, పక్కోడికి మాత్రం ఒక థియేటర్ కూడా దొరకదు. అది ఉంది, మరి దాన్ని ఇండస్ట్రీ దీని మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక సినిమా తీసినప్పుడు పాత రోజుల్లో అట్లా ఉండేది కాదు, బయ్యర్స్ ఉండేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, సినిమా మొదలు పెట్టంగానే సూట్ కేసులతో వచ్చి అడ్వాన్సులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవు. ప్రొడ్యూసరు సినిమా తీయాలా, డబ్బా నెత్తిన పెట్టుకొని తిరగాల, థియేటర్లు ఏమైనా ఇస్తారా అని. మరి అది కొంచెం ఇబ్బందికరమైన ఇదే. అయినా మహానుభావులు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, దీని గురించి ఆలోచించేవాళ్ళు. వారి దాకా వస్తే కానీ అర్థమైంది, వారి దాకా రావట్లేదు, చిన్నోడు బాధపడుతున్నాడు. మీ దాకా వచ్చిందా సార్? అది నాకు సంబంధం లేదు కదా. అంటే మీరు సినిమా తీసినప్పుడు? తీసినప్పుడు నాకు ఇబ్బంది కలిగింది. నాకు 10-15 థియేటర్స్ మాత్రమే దొరికాయి. ఆ 10-15 థియేటర్స్లో 50 రోజులు ఆడింది నా సినిమా. థియేటర్స్ దొరకనందుకే నేను సినిమాని ఆడించుకోలేకపోయానని అందరికీ చెప్పినప్పుడు, అన్ని టీవీల్లో మాట్లాడినా, అన్ని మీటింగుల్లో మాట్లాడినా చెప్పే చెప్పిన. ఇప్పుడు దాన్ని నెమరు వేసుకొని అదేదో శుభవార్తలాగా నేను దాన్ని పఠించవలసిన అవసరం లేదు. ముందు రోజుల్లో ఏమన్నా మళ్ళీ ప్రొడ్యూసర్గా ఏమన్నా సినిమాలు తీస్తా? అలా ఆలోచన లేదు బాబు. రేపేం జరుగుతుందో తెలియదు అనగా నేను ముందే చెప్పిన, రేపు ఏమైనా చేయొచ్చు, ఏం డైరెక్షన్ కూడా చేస్తానేమో నాకు తెలియదు కదా. ఇప్పుడు రేపేం జరిగేది నాకు తెలుస్తుందా చెప్పు. అంత లోకజ్ఞానిని అయితే నేను ఇక్కడ ఎందుకు ఉందను? నా పొజిషన్ కానీ నాది అక్కడ ఉంది కదా, నా కుర్చీలో ఆడ కూర్చుండు అని పోయి ఆడ కూర్చుంది. అంటే రేపటిది నేను ఎప్పుడూ ఆలోచించను, ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఏంటి. సినిమా ఇండస్ట్రీ నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికైపోయారు, 1 సారి మీరు క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా అరుదు, క్లిక్ అవ్వటం కూడా చాలా అరుదు. సో అలాంటి వారిలో మీరు ఎప్పుడు ఉంటారు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి రేపు ఆంధ్రాలో పోటీ చేయబోతున్నారు, ఆ పార్టీ మీద కానీ ఆయన మీద కానీ మీ యొక్క ఆలోచన అది అంటే ఆలోచన అంటే మీరు ఏమనుకుంటున్నారు? అది సక్సెస్ అయ్యింది అనుకుంటున్నారా? సక్సెస్ అయ్యింది ఎందుకు కాకూడదు అనుకో, కాకూడదు అని అనుకోవడం నేనెవరండి. ఎవరైనా పార్టీలు పెట్టొచ్చు. మీరు ఆయనతో పాటు సినిమాలు కూడా యాక్ట్ చేశారు కదా? చేశాము, చేస్తే మీకు తెలుసు. మొదటి సినిమాలోనే ఉన్నా నేను. అక్కడమ్మా ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు కదా. ఆయన ఇప్పుడు పార్టీ పెడితే అది ఊడిపోయే పార్టీ, తెగిపోయే పార్టీ, అడ్రస్ ఉండదు అనే ఏమన్నా అనమాట. ఇప్పుడు చాలా అంటలేదు సార్. మరి ఇంకా నీ అర్థం ఏంటి? సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అరుదుగా వచ్చారు, చాలా మంది చాలా అరుదు, దాంట్లో మీరు ఉన్నారు. సో మీకు తెలుసు కాబట్టి. నేను పార్టీలు పెట్టలేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారన్నారు, మీరు పార్టీ పెట్టారు, పెట్టచ్చు, ఎందుకు పెట్టకూడదు? ఏం తక్కువైనా ఆయనకి ఒక మెగాస్టార్ తమ్ముడు, పెట్టచ్చు. అడ్రస్ లేని గోసి లేని ఉళ్ళు పెడుతున్నారు చాలా మంది, ఆయన ఎందుకు పెట్టకూడదు? గ్రేట్ హీరో, ఎస్. ఎందుకు రోజు ఒక సినిమాకి కోట్లలోనే కదా ఆయనకి, అది వదిలిపెట్టి ఎందుకు పోయినట్టు? మరి ఫెయిల్ అయితేనని పోయిండా, సక్సెస్ అయ్యి వస్తానని పోయిండు. సినిమాలు అందరు తీస్తారు, మహామహా సినిమాలు తీస్తారు, అన్నీ 100% నా సినిమా హిట్ అయిద్దనే తీస్తారు, ఫెయిల్ అయ్యింది అని తీస్తారు ఎవడన్నా? అట్లా తీసిన వాళ్ళు ఒక పేరు చెప్పు, నీకు ఐడియా ఉంటే. ఫెయిల్ అయ్యింది, ఫెయిల్ అయ్యింది, ఫెయిల్ అయ్యింది అని తీస్తారా సినిమా? ఎవడైనా ఏ పని చేసినా నేను సక్సెస్ అవుతానని చేస్తారు. అదృష్టం బాగుంటే సక్సెస్ అవుద్ది, అదృష్టం బాగాలేకపోతే ఫెయిల్ అవుతాడు. ఇప్పుడున్న కామెడీ షోల మీద వెంట్రుకల వాయిస్ తక్కువ ఉంటే చప్పగా ఉంటుంది, ఎక్కువ ఉంటేనే వికటగా ఉంటుంది, సమపాలలో చేయకపోతే కామెడీ పండదు అని చెప్పేసి మీ నేనే చెప్పిన కొన్ని 1000 సార్లు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినారు నాకు, కామెడీ అంటే అంత ఈజీ కాదు, కామెడీ చేయటం చాలా కష్టం బాబు మోహన్,
వెంట్రుక తక్కువ అయితే చప్పగా ఉంటుంది, ఎక్కువ అయితే వెగటు పుట్టుద్ది. సమపాలలో చేయాలంటే చిన్న విషయం కాదు. ఈ హీరోలు ఇవన్నీ రొటీనే, కామెడీ చాలా కష్టం అని చెప్పిండు. నేను చాలా చోట్ల చెప్పిన, చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన ఆ మాట. అలాంటి క్లిష్టమైంది కష్టమైన కామెడీని నేను కూడా కామెడీని అనిపించుకొని ఎన్నో సినిమాలు చేశాను. ఇది నా అదృష్టం. అంటే ఇప్పుడు ఇప్పుడున్నీ కామెడీ కాదంటారా సార్? నేను అది నువ్వే అంటున్నావు. నేను అంటలా, నేను అడుగుతున్నాను సార్. ఏమో అది నీకు తెలియాలి. ఇప్పుడున్న కామెడీ షోల మీద? ఏ కామెడీ షోలు? నేను ఏ కామెడీ షోలు చూడలేదు. నేను ఏ కామెడీ షోలు చూడలేదు. ఇప్పుడు ఆ కామెడియన్స్ రాబట్టి ఏ కామెడీ షోలు ఎక్కడ జరుగుతున్నాయి? చాలా జరుగుతున్నాయి కదా జబర్దస్త్ అని. ఇప్పుడు ఆ కామెడియన్స్ రావటానా, అప్పుడు మీ తరం వాళ్ళకి కామెడియన్స్కి ఇప్పుడు ఆ ఆఫర్లు తగ్గినాయి అంటారా మీరు? మేమే, నువ్వు నువ్వే, ఆయనే, ఎవడికి వాడే. ఇక్కడ వాడికంటే వీడు గొప్పోడేనో, వీడికంటే వాడేదో కాదు, ఎవడి స్టైల్ వాడది. నా స్టైలు నీకు రాదు, నీ స్టైలు నాకు రాదు. కనుక నటుడిగా వాడి అదృష్టం కళామ తల్లి దేవిన ఉంటే క్లిక్ అయితే డెఫినెట్గా స్టార్ అవుతాడు. లేదు నలుగురితో నారాయణ వస్తారు పోతారు. అప్పుడు కూడా ఈ రోజులంటే ఏదో కామెడీ షోలు వచ్చినాయి, చాలామంది వచ్చారు ఏదో అంటున్నావు నువ్వు. గతంలో రమణారెడ్డి గారు ఒకడే ఉండేవాడు. రమణారెడ్డి అట్లనే రాజుబాబు గారు అల్లు రామలింగ గారు వాళ్ళు ఒక్కొక్కళ్ళే ఉన్నారు, కానీ ఎవరి స్టైల్ వాళ్ళదే. పద్మనాభం గారు వచ్చారు, ఆయన స్టైల్ అయింది. వేలు గారు సుత్రి అంటూ వచ్చింది, వాళ్ళది వాళ్ళది. బాబు మోహన్ కోడ శ్రీనివాసరావు గారు బ్రహ్మ, వాళ్ళ స్టైల్ వాళ్ళది, ఎవరి స్టైల్ వాళ్ళది. కనుక ఎవరికెవడు పోటీ కాదు. ఇక్కడ అవకాశాలు రావటం లేదా వచ్చిన దాన్ని బాగా చేసుకొని పైకి రావటం, చెడగొట్టుకున్నోడు చెడిపోతాడు. నువ్వు నా స్టార్డమ్ కొన్ని రోజులు ఉండాలని కష్టపడి దాన్ని పూర్వపురాలు తెలుసుకొని నటించితే పేరు ప్రతిష్టలు వస్తాయి, 4 రోజులు ఉంటాడు ఇండస్ట్రీలో. చెడగొట్టుకుంటే ఉంది, కొంతమంది వచ్చిన మంచిగా వచ్చేటోళ్ళుగా కూడా గబక్కన మాయమైన కనపడట్లేదు ఈ మధ్య. ఒక క్యారెక్టర్, ఇక్కడ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా కాపాడుకుంటూ క్యారియర్ కాపాడుకోవాలి. దాన్ని గాలికి వదిలేసి దీన్ని పట్టుకున్నా, దీన్ని గాలికి వదిలి దాన్ని పట్టుకున్నా యూజ్ ఉండదు సార్. ఇప్పుడు ఒకనొక దశలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా ఒక 2 అవర్స్ మా షూటింగ్కి కేటాయిస్తే ఏదో ఒక టైంలో మనం ఫినిష్ చేసుకుందాం అని చెప్పి కూడా మీతో ఒక షార్ట్ చేయించుకున్నారు 4 to 6. ఎలా ఉంటుంది సార్ మీకు అనుభవాలు? భయం. ఆయన మెగాస్టార్ గారి సినిమా, ముఠా మేస్త్రి లాంటి సినిమా. మేము మా డేట్లు బ్రహ్మానందం గారు బిజీ, నేను కూడా కొద్ది గొప్ప బిజీ కాబట్టి మ్యాచ్ కాలేదు. మ్యాచ్ అవ్వటం అంత ఈజీ కాదు. 5-6 డేట్లు అడిగితే ఏ డేట్కు నా డేట్ నేను డేట్ ఇస్తే బ్రహ్మానందం గారి కుదరట్లేదు, బ్రహ్మానందం గారు ఇస్తే నాది కుదరట్లేదు. ఇక ఒకరోజు పాపం చిరంజీవి గారు పిలిచి ఎట్లా చేద్దాం చెప్పండి అని ఇక మొత్తం క్యాలెండర్ అంతా చదవటం మొదలుపెట్టింది. ఈ రోజు ఓకేనా కుదరదంటే, నేను కుదురుతుందంటే, ఆడు కుదరదంటుండ కుదరదంటే మరి ఎట్లా చేద్దాం పోనీ, ఏదన్నా ఒకటి అనుకోండి, కనీసం 4 to 6 చేద్దామా ఏదన్నా ఒకరోజు అన్నారు. ఎర్లీ మార్నింగ్ 4 to 6. అప్పుడు మేము బ్రహ్మానందం నేను మాట్లాడుకొని 4 to 6 ఇచ్చి మాకు ఆహా, నేను చిరంజీవిని మెగాస్టార్ని, నాకు 4 to 6 ఇస్తారని ఎక్కడ అనుకుంటాడో అని వాళ్ళ భయం. అన్నా సారీ అన్నా, ఏమనుకోవద్దన్నా, కుదరట్లేదన్నా అని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. కానీ 4 to 6 వస్తారా? 4 o'clock షూటింగ్కి రావాల్సిన కర్మ ఏంటి మెగాస్టార్ గారికి అనుకున్నాం. అనుకోని మేము నేనైతే ఒక అరగంట లేటుగానే పోయినాం. 4:00 అంటే 4:30 పోయినా. అప్పటికే సార్ వచ్చి మేకప్తో కూర్చొని ఉన్నారు. గజ 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 వణుక్కుంటా చేశాం. సీనియర్ నటుడని గౌరవం,
కంప్లీట్ అయినాక చాలా సంతోషించారు చిరంజీవి గారు. ఆయనతో పాటు టిఫిన్ తెప్పించాడు ఇంటికాడ నుంచి, మాకు టిఫిన్ పెట్టి వెళ్ళండి, ఇప్పుడు నువ్వు ఎక్కడికంటే ఫలానా షూటింగ్, నువ్వు ఎక్కడికంటే ఫలానా షూటింగ్ అని వెళ్ళిపోయినాం చెరకు సైడ్. మెగాస్టార్ గారు ఒక్క దోశ తింటే మీరు ఆ టైంలో మొత్తం మొత్తం లాగేసినాం మేము ఇద్దరం. ఆయన ఆరు దోశ తినేలోపు మేము నాలుగైదు లాగినాం. నవ్వుకుంటూ మేము తింటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అన్నాడు. అంటే మేము నైట్ అంతా షూటింగ్ చేసి వచ్చినాం, సరిగా నైట్ షూటింగ్ ఉంటే సరిగ్గా తినేవాళ్ళం కాదు, మధ్య దాక్కుంటే అట్టు ఉండేది నిద్ర వస్తుందని. ఆ రోజు మర్చిపోలేందే మాకు చిరంజీవి గారితో తెల్లవారుజాము 4 to 6 చేయటం, 6 o'clock ఆయనతో పాటు టిఫిన్ చేయటం గ్రేట్. కలుస్తుంటారు సార్ ఇప్పుడు కూడా చిరంజీవి గారు ఎప్పుడన్నా కలవటం కానీ? ఎట్లా కుదురుతుంది, నాదొక ఇది, ఆయనదొక ప్రపంచం. ఇండస్ట్రీలో ఉంటే ఆయన సినిమాలు గిన చేస్తుంటే కలిసేవాళ్ళం, ఎక్కడైనా ఫంక్షన్లలో అయినా కలుస్తాం, కలిసినప్పుడు బాగా మాట్లాడతాం. రా బాబు మోహన్ ఒకసారి అంటాం, అన్న నేను వస్తాను తప్పకుండా అంటాం, అంటాం కానీ కుదరదు కదా. బాలకృష్ణ గారు కానీ అందరు నాతో చాలా బాగుండేవాళ్ళు, అందరు బాగుండేవాళ్ళు నాతో. బాలకృష్ణ గారు అంటే ఇప్పుడు చెప్పుకోవాల్సింది భైరవ దీపం సార్, అంటే అసలుకి తెలుగు సినిమా చలన చిత్ర సీమలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆ రోజుల్లోనే అలా చేయటం అనేది ఆ మూవీని. సో ఆ మూవీలో కూడా మీకు చాలా ప్రమాదాలు కూడా జరిగాయి, అసలు అంత రిస్కీ షాట్లు కూడా మీరు చేయటం జరిగింది, ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఆ సినిమా మీద ఎక్స్పీరియన్స్ మీకు? రిస్కీ షాట్ అనుకుంటే మనం ఎందుకు చేస్తాం? ముఖ్యంగా బాలకృష్ణ గారు బాగా సరదాగా ఉంటారు, సరదాగా ఉండటమే కాదు కొద్దిగా ప్రమాదకరంగా కూడా. ఈ గుర్రాలు గిర్రాలు ఉంటే వాడి చోట ఆడతాడు, ఎగిరెక్కేయటం, కళ్ళాలు గిన్నం ఏం లేకుండానే సారీ చేయటం ఇవి బాగొచ్చు. నేను భైరవ దీపంలో వెనక తోక సైడు కూర్చుంటాను, తోక పట్టుకోలేము, ఏం పట్టుకోవటానికి ఏమి ఉండదు, అది చాలా ప్రమాదం. అసలు మనకు పట్టు ఉండదు కాళ్ళ, ఇప్పుడు కాళ్ళు ఇట్లా వేసుకుందామా సరిపోదు. అందులో నేను హైట్ ఎక్కువ కదా, నాకు మరీ ఇంకా అయిపోతుంది. ఆ అయ్యం పెద్ద పెద్ద గుర్రాలు, దాన్ని ఒక తన్నదని అది పరిగెత్తు మొదలుపెట్టింది. మీరు దాని మీద ఉన్నారు? నేను దాని మీద ఉన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అరుస్తా ఉన్నా నేను. పడిపోయినా అయిపోయింది, ఏం జరుగుద్దో ఏమి ఇరుగుతాయో అనే దాంట్లోనే ఉన్నాను. అక్కడికి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఫైట్ మాస్టర్ చాలా తెలివిగా రెండు గుర్రాలను పంపాడు. రెండు గుర్రాలు దీంతో పాటు పరిగెత్తి 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 ఇట్లా ఇట్లా ఆగినాయి, అప్పుడు గుర్రం ఆగింది, అప్పుడు నేను దన్మని దూకిన, లేకుంటే చాలా ప్రమాదం. అమ్మో అది అసలు తలంచుకుంటేనే ఓ ప్రేక్షక దేవుళ్ళు చూడండి భైరవ దీపం, నేను తొక సైడ్ కూర్చునిప్పుడు ఎట్టుంటుందో, చాలా ప్రమాదకరం. ఇంకొకసారి ఆ చెరువులోంచి పోతాం ఒక షాటు, నన్ను కావాలని నీళ్ళ సైడ్ ఉంచుండు బాలకృష్ణ ఇటు ఉన్నాడు, ఉండి నీళ్ళని ఎంటర్ అయిన కాడి నుంచి ఆ గుర్రాన్ని తంతున్నాడు అట్లా లోపలికి పోమని, నా గుర్రం నేను ఆయనతో పాటు ఈక్వల్గా రావాలి, ఈ గుర్రాలు ఇట్లా రెండు ఇట్లా ఈక్వల్గా సవారీ చేయాలి, వెనక్కైతే మన వన్ మోర్ అయితే కనుక ఇట్లా ఇట్లా పోవాలి ఆయనతో పాటు. ఆయనతో పాటు ఇట్లా ఈక్వల్గా పోతున్నప్పుడు నా గుర్రం విడిపోతుంది, విడిపోవాలి. దీన్ని ఏమి ఇటు రాకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు బాలకృష్ణ గారు, నేను దీన్ని కంట్రోల్ చేసి మరి అది లేకుంటే నేను నీళ్ళలో పడిపోవటము లేకపోతే లోపలికి వెళ్ళిపోవటం ఏదో జరిగేది. అట్లా చాలా అంటే మేము అక్కడ షూటింగ్ చేసి దాని మీద ఏదో జీవిద్దామని చేయలే, మాకు ఎంత రిస్క్ షాట్ అయినా కూడా మేము సరదాగా ఆడుకున్నట్టే ఉండేది మాకు. అందులో బాలకృష్ణ గారు ఒకసారి లారీ డ్రైవర్ షూటింగ్ నన్ను కత్తిట్ట పెట్టి చెప్పు ఏమైంది అని అంటాడు, కత్తిట్ట పెట్టడం ఫోర్స్గా పెట్టింది ఇక్కడ 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 కట్ అయి బ్లడ్ వస్తుంది, బ్లడ్ వస్తుంది కానీ ఆ సీన్ అయిందాక ఆయన ఆయన కత్తి తీయలేదు
నేను డైలాగ్ ఆపలేదు, ఆయన డైలాగ్ ఆపలేదు. డైలాగ్ అయిపోయినాక అర్రే బ్లడ్ అన్నాడు బాలకృష్ణ గారిని చూసి. ఇక్కడ ఏదో రాసిర్రు, రాసుకున్నా చేసింది. అట్లా మేము మాకు రానిది చేసినా వచ్చినట్టే చేసేవాళ్ళం. అట్లా బాలకృష్ణ గారితో కూడా చాలా ఉన్నాయి ఇట్టాడి అమ్మ. ఆయన ఆడుకుంటాడు చిన్నపిల్ల గారిలాగా ఆడుకుంటాడు వాడు. దాసరి గారి సినిమాలు కూడా ఎక్కువ చేశారు కదా సార్ మీరు. దాసరి గారితో మీ గురువు గారు అని చెప్పుకుంటారు, ఆయనతో మీ సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? గురువు గారు కాదు, గుగ్గురు గారు, కోడి రామకృష్ణ గారు గురువు గారు ఆయన. అందుకని కోడి రామకృష్ణ గారు నా గురువు గారు కాబట్టి గుగ్గురు గారు అనేది. కానీ ఒక తండ్రిలాగా చూసేది మమ్మల్ని మహానుభావుడు. ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్, అరే ఇట్లరా జాగ్రత్తరా, ఎలా ఎవరు ఎవరికెవరు అసలు. కానీ మా మమ్మల్ని గైడ్ చేసేవాడు బాగా మహానుభావుడు, మహానుభావుడు. ఇప్పుడు ఈ 1990s బ్యాచ్, 1980s బ్యాచ్ అని హీరోలు హీరోయిన్లు అప్పుడు తరం వాళ్ళు కలవటం, అంటే ఇయర్కి ఒకసారి కలవటం అంట, అంతా కూడా సెలబ్రేట్ చేసుకోవటం, ఆ రోజులు గుర్తు చేసుకోవడం చేస్తున్నారు కదా, మీరు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి. మీ జనరేషన్ కమిడియన్స్ కూడా మీ అందరూ గ్రూప్ ఆఫ్గా ఏదన్నా ఎప్పుడన్నా కలవాలి చేయాలని ఎప్పుడన్నా అనుకుంటారా సార్? మా గ్రూప్ ఆఫ్ ఎవరున్నారు? మీరు బ్రహ్మానందం, నేను ఎప్పుడన్నా చూడాలనుకుంటే బ్రహ్మానందం గారి పోతా, కోటను చూడాలనుకుంటే కోట దగ్గర పోతా. మీ ముగ్గురమే కదా, మాకు ఎవరు ఉంటప్పుడు ఎవరు లేరుగా. మా బ్యాచ్లో మాకు మా వెనక ముందు ఎవరు లేరు. కొంతకాలం వేలుగారు ఉండేది, కానీ పాపం అంత మేము కలిసేటోళ్ళం కాదు. ఎక్కడన్నా షూటింగ్లో కలిసినప్పుడు అన్న బాగున్నావా అంతవరకే. కానీ స్పోర్టివ్గా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నది మేము ముగ్గురమే. కానీ ఎప్పుడు చూడాలనుకున్నా ఫోన్లు చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఒక వ్యక్తిగా సినిమా జీవితాన్ని మీరు ఎంతో చూశారు, సో ఎత్తుపదాలు చూశారు, ఎన్నో కష్ట నష్టాలు అన్నీ ఎదుర్కొన్నారు ఇక్కడ. సో ఇప్పటి నుంచి బాబు మోహన్ గారి జీవితం సినిమా జీవితంలో ఉండి ఇక్కడ చేద్దామని చూస్తున్నారా, లేకపోతే రాజకీయాల్లోనే ఉండి ఇంకా ప్రజలకు ఏదో సేవ చేయాలని ఉందా మీకు? నేను ముందే చెప్పానమ్మా, ఇది నా వృత్తి. సినిమా అనేది నా వృత్తి, నా జీవనోపాధి. నేను సినిమాని ఎప్పుడు నా జీవనోపాధి కిందనే లెక్కేస్తా. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, అట్లా నా భక్తి కోసం నేను ఉపయోగించుకునేది వృత్తి. రాజకీయం సేవ, అక్కడ రకరకాల ప్రజలు ఉంటారు. కొందరైతే ఆ మహానుభావుడు వచ్చాడు మాకేం చేస్తాడు, మాకేం జరుగుద్దు అని దాంట్లో ఉంటారు. కనుక రాజకీయం నేను సేవ కోసమే వాడుకున్నాను తప్ప ఇంకొక దానికి వాడుకోలేదు. డబ్బులు సంపాదించడానికో, కాంట్రాక్టులు చేయడానికో, కోట్లు సంపాదిద్దాము, ప్రజల్ని ఎత్తున చేయబెడదామని నేను అనలేదు. ఊర్లో మడిపడిపోయేది, ఎక్కడ ఎవరు ఏది అడిగితే అప్పటికప్పుడే శాంక్షన్, అప్పటికప్పుడే ఆర్డర్స్ ఇవ్వటం. నాకు ఇది ఎన్ని రోజులు అవుద్ది, వారంలో అవుద్దా, వారంలో నాకు ఫోన్ చేసి చెప్పాలని చెప్పటం. ఎవరన్నా ఇంకేదైనా పెన్షన్ అడిగినా, ఇంకేదైనా అడిగినా, అది అడిగినా వెంటనే ఆఫీసర్కి చెప్పి అప్పటికప్పుడే నేను అక్కడే రాసి శాంక్షన్ అని రాసి ఇచ్చేవాడిని. అట్లా పేదవాళ్ళకు సేవ చేయాలని వెళ్ళిన, నేను అదే పని చేసిన, ఇంకొక పని చేయలేదు. కనుక ఇది నా జీవనోపాధి, దీనికి దానికి సంబంధం లేదు. అక్కడ మిగిలిన టైము ఏదైనా మంచి క్యారెక్టర్ దొరికితే ఇక్కడ వేస్తుంటాను అంతే తప్ప. ఇది వేరు అది వేరు కాదు, అది ఇది ఒకటే కాదు. మళ్ళీ ఇది నా వృత్తి, ఇది నా పర్సనల్. నా ఇష్టం వచ్చి నాకు క్యారెక్టర్ నచ్చితే చేస్తా, లేకపోతే చేయను. అదేంటి చేయనంటున్నావట కదా, అట్లా కాదు. నేను సంపాదించుకున్న పేరు చెడగొట్టుకోదలుచుకోలేదు. వీడికి ఏం పుట్టిందిరా ఇట్లాంటి క్యారెక్టర్లు వేస్తానని ఎవడన్నా అన్నాడు అనుకో, నేను సంపాదించుకున్న పేరు పోగొట్టుకున్నట్టే. కనుక అది అనిపించుకోకుండా కాస్త ఓ మాదిరివి. ఆ మధ్యలో ఒక సినిమా వచ్చింది, జేబులు ఎప్పుడు కత్తెర పెట్టుకొని తిరుగుతుంటాను నేను. నేను జేబులు కొట్టేవాడినంట గతంలో నా వృత్తి. ఇప్పుడు కూడా జేబులు కొడుతుంటానంట, ఎమ్మెల్యే కూడా ఎవడని జేబులు కొడతాడా. ఎమ్మెల్యేగా టెర్రర్ ఎమ్మెల్యే నేను. అలాంటిది కత్తెర పెట్టుకొని తిరిగే ఎమ్మెల్యే అంటే, జేబులు కొట్టే ఎమ్మెల్యే అంటే
అలాంటిది చేస్తే ఏమైనా వాల్యూ విలువలు ఉంటాయా చెప్పు. కనుక అట్లాంటి పిచ్చి క్యారెక్టర్స్ ఎమ్మెల్యేగా ఉండే సినిమాలో ఎమ్మెల్యే అది అంత అవమానకరమైన క్యారెక్టర్లు నేను చేయదలుచుకోలే. కొన్ని అయితే సుబూతులు ఉంటాయి, మేము కొన్ని కఠోరంగా కొన్ని చేసుకున్నాము. కనుక మంచి మంచి నలుగురిని నవ్వించగలిగే క్యారెక్టర్లు అది ఎలాంటిదైనా పర్వాలేదు, నవ్వించగలగాలి. అంతే తప్ప జుగుప్సాకరంగా అసహ్యంగా అబ్బే ఈడియేడు తూతూ తూతూ అవి చేస్తే ఇంత పేరు సంపాదించుకొని వేస్ట్. మీరు ఒక సినిమాలో లేబర్ మినిస్టర్గానే చేశారు సార్, ఆ సినిమాలో మీరు చేసిన మీ నటన చూసి పెద్ద యాక్టర్ రావుగోపాలరావు గారు అసలుకి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్కి మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, నిజంగా అంత పెద్ద చెప్పిన ఎందుకు అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అంటే మీ నిజంగా ఆ రోజు మీరు ఆయన చెప్పిన దానికి సినిమాలో జరిగిన దానికి నిజ జీవితంలో కూడా మీరు లేబర్ మినిస్టర్ అయిపోయారు, ఎలా ఉంటుంది సార్ అది అది మీకు? ఆయన నోటి వాక్కు అన్నాడు, ఆ నేను వచ్చిన పద్ధతి, ఆయనకు నమస్కారం పెట్టిన పద్ధతి, అరే రే భలే ఉన్నాడయ్యా అచ్చు లేబర్ మినిస్టర్గా ఉన్నాడయ్యా అని చెప్పని చాలా మెచ్చుకున్నాడు. నా నా యాక్షన్ని మెచ్చుకొని ఆయన ఆ మాట అన్నాడు. అనుకోకుండా నేను లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్ అయ్యాను అనుకో, దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఆయన నోటు వాక్కు అంటే కోట కూడా ఒకసారి అన్నాడు, ఈయన ఆ కొడుకు జనాన్ని చూస్తే అక్కడ పోయి జనంలో పడిపోతాడు చూసినా జనంలో అని బాబుబాబు మరిది షూటింగ్ జరుగుతుంటే నన్ను ఎగతాళి చేస్తూ మాట్లాడాడు. తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక గుర్తు చేసుకున్నాడు, నమ్మ నా కొడక నిన్నేది అనకూడదు, నేను ఏదో అన్న ప్రజానాయకుడు అయిపోతున్నాను, నేను అయిపోయినావు కదరా నిజంగానే అయిపోయినావు కదా అని అన్నాడు. ఆయన కూడా అన్నాడు, రుదుడు జనాన్ని చూస్తే అక్కడ వీడు ఎప్పుడో లీడర్ అయిపోతాడు అన్నాడు. అట్లనే రావుగోపాలరావు గారు భలే అన్నాడు రావుగోపాలరావు గారు మాత్రం. నేను గొప్పగా ఫీల్ అయినా, ఎంత పెద్ద మాట అన్నాడు నన్ను. అట్లా కొంతమంది నోటి వాక్కులు ఉంటాయి పెద్దవాళ్ళు. కమెడియన్గా రెండు దశాబ్దాలు సార్, అప్పుడు జనరేషన్ వాళ్ళతో ఇప్పుడు జనరేషన్ వాళ్ళతో యాక్ట్ చేసే అవకాశం మీకుంది. అప్పుడు కృష్ణ గారు, కృష్ణరాజు గారు అందరితో యాక్ట్ చేశారు, నాగేశ్వరరావు గారితో, తర్వాత మళ్ళీ వాళ్ళ తరం వాళ్ళ పిల్లలతో వెంకటేష్ గారితో చేశారు, నాగార్జున గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు. ఆ రెండు తరాలతో మీకు ఏ తరం మీకు కన్వీనియంట్ అనిపించింది సార్? అందరు మహానుభావులు, అందరూ నన్ను గౌరవించారు, అందరూ నన్ను ప్రేమించారు, చాలా బాగా గౌరవించేవాళ్ళు. అది నా అదృష్టం. అంతే తప్ప ఈయన అట్టనో ఆయన ఇట్టనో ఆయన మూతి తెలిసిండు ఆయన మూతి తెలిసిండు అట్టాడు ఏం లేవు, అందరూ గౌరవించేవాళ్ళు. అంటే మేము కూడా మా వృత్తికి న్యాయం చేస్తూ మా క్యారెక్టర్లకు న్యాయం చేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించేది, టైం అంటే టైం పాటించేది. అక్కడ క్రమశిక్షణ చాలా ముఖ్యం, బిహేవియర్ కూడా చాలా ముఖ్యం. వీటన్నిటిని కూడా మేము కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినాం కనుకనే మమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు కాదు, ద్వేషించేవాళ్ళు కాదు. మేము కూడా వారి ఏడలో అంత గౌరవంగా ఉండేవాళ్ళం కనుకనే మాకు గౌరవం ఇచ్చేవాళ్ళు. కనుక అది మాకు ఒక రకంగా చెప్తే మాకు చెప్పాలంటే మా అదృష్టం అది. అందరూ ప్రేమించి, అందరూ దగ్గరికి తీసి, అందరూ ఒక సొంత ఫ్యామిలీ మెంబర్స్ అట్లా మేము ఉండేది. రాబోయే రోజులు ఎట్లుంటాయో తెలియదు, కానీ మా రోజులు అయితే గోల్డెన్ డేస్ కింద లెక్క. మాకు అందరూ పాత కొత్త అందరితో నటించేది బాగా మంచి రోజులు మావి. నాగేశ్వరరావు గారు కూడా మీకు అందగాడని ఒక పేరు పెట్టారు సార్. ఆయన నన్ను పేరు పెట్టే బాబు మోహన్ అని ఎప్పుడు పిలిచేటోడు కాదు, అందగాడ ఏం సంగతులు అనేది అందగాడనే పిలిచేవారు నన్ను. ఎలా ఉంటుంది సార్ ఆయనతో లైఫ్ ఆయన ఎండింగ్ అయిపోయింది? నాతో బాగా క్లోజ్గా ఉండేవారు, నాకు బాగా క్లోజ్గా ఉండేవారు. కొన్ని జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పేవారు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండవాలి అని చెప్పేవారు, నన్ను బాగా లైక్ చేసేది. కృష్ణరాజు గారితో ఎలా? అందరితో అందరు హీరోలు, ఈ హీరో ఆ హీరో అని కాదు, అందరు హీరోలు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి
నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి. ఇక అప్పట్లో మాకు నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారే చిన్న వాళ్ళ కింద లెక్క అప్పుడు ఆ రోజుల్లో. చంద్రమోహన్ గారు కూడా సీనియరే. అట్లా అక్కడి నుంచి ఇక్కడి వరకు అందరూ మాతో, ఇంకా ఇంకా కొత్త కొత్తగా వచ్చిన చిన్న చిన్న హీరోలతో కూడా చేసినాం మేము. అందరితో మేము చాలా బాగా ఉండేవాళ్ళం, వాళ్ళు కూడా మాతో బాగా ఉండే. సో బాబు మోహన్ గారు సినిమాలలో ఎంతో చూశారు, రాజకీయంలో కూడా ఎంతో చూశారు, ఇంకా తర్వాత బాబు మోహన్ గారు దినచర్య ఇంకేంటంటారు ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి? నేను 10 సార్లు చెప్పిన ఇప్పటికే, రేపటి సంగతి నాకు తెలియదు, ఈరోజు సంగతులు ఏమన్నా అడిగితే చెప్తా, అంతవరకు రేపు నేను నమ్మను. రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, ఏమైనా జరగచ్చు. రేపు మళ్ళీ మంత్రి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా జరగచ్చు. రేపు చెప్పలేం కదా, నేను అనుకున్నాను ఎమ్మెల్యేని అయితే 3 సార్లు కేబినెట్ మంత్రిని అయితే అని అనుకున్నాను. ఎనీహావ్ సార్, మీరు మళ్ళీ మీ మంత్రి గారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేయాలి. సో మిమ్మల్ని కొంచెం మనసు నొప్పించినా కానీ కొంచెం, నా మనసు ఏమి నొప్పించలేదు, చాలా చాలా సారీ. నీ వయసులో చిన్నవాడివి కదా, తొందరపాటు ఏదో కొన్ని అడిగినావు. సో మీ టైం నేను వాటికి సమాధానం ఇవ్వలేదు కాబట్టి నువ్వే ఏం ఫీల్ కాకూడదు. లేదన్నా, నేను ఎప్పుడు ఫీల్ కాను, మీకు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మీరు ఎంతో ఆప్యాయంగా నన్ను తమ్ముడు తమ్ముడు అని అంటానే ఉంటాను. నేను అందన్నా చిన్నోడిని తమ్ముడు అంటే పెద్ద నన్ను అంట. సో ఆ ఆప్యాయత మన మధ్య ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. చాలా థ్యాంక్స్ అన్నా.